ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా సిద్ధమయ్యేంత వరకు మరికొన్నాళ్లు హైదరాబాద్ను రాజధానిగా కొనసాగించాలని ఆయన అన్నారు. రాజధాని నిర్మించే స్తోమత ప్రస్తుతం ఏపీకి లేదన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అనుకున్నాం, దానిపై న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసుంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాద్ రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్లు అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవటం.